Hi friends, welcome to my channel Programming with RS. ఈ రోజు నేను C language PPS subject Jntuh PPS subject unit 1 స్టార్ట్ చేయబోతున్నాను. నా లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యింటే ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను C language మొత్తం ఈ నా టీచింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పి ఆల్రెడీ మీకు నేను లాస్ట్ వీడియోలో ఇన్ఫామ్ చేశాను. సో now we are going to start that unit 1 in C language programming for problem solving. Before going to start the session, please subscribe my channel if you are watching for the first time, and please like this video if you really like this video, and please share this information to all of your friends. Let us start today's session. First unit sambandhinchindi ఒక కంప్యూటర్ ఇంట్రడక్షన్ గురించి. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎగ్జాక్ట్లీ ద ఫస్ట్ చాప్టర్, మనం కంప్యూటర్ సిస్టమ్ గురించి నేర్చుకుందాము. ఏ కంప్యూటర్ ఈజ్ ఎ సిస్టమ్ మేడ్ ఫర్ టూ మేజర్ కంపెనీస్. సో ఫస్ట్ వన్ ఏంటంటే హార్డ్వేర్, రైట్? అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ ఏంటి, హార్డ్వేర్ ఏంటి అంటే ఫిజికల్గా కనబడేది ఏదైతే ఉందో అది హార్డ్వేర్ కిందకు వస్తుంది, రైట్? అండ్ మనకి సిస్టంలో కనబడినది, సో ఏదైతే ఆ సిస్టమ్ లోపల డివైస్ లోపల ఏదైతే డేటా స్టోర్ అయి ఉంటుందో అది మొత్తం సాఫ్ట్వేర్ కిందకు వస్తుంది. సో ఏదైతే ఫిజికల్ కాంపోనెంటో దాన్ని మనం హార్డ్వేర్ అంటాము, రైట్? అండ్ ఏదైతే సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏదైతే కనబడదు మనకి, అండ్ ఇవి ఎలా ఇవి ఎలా స్టోర్ అయ్యి ఉంటాయంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు నేను ఈ మౌస్ని ఇట్లా జరపాలనుకున్నాను, సో దీనికి బ్యాక్గ్రౌండ్ కోడ్ ఎట్లా దానికి రన్ చేయాలి. సపోజ్ ఇట్లా నేను డ్రాగ్ చేశానంటే దానికి బ్యాక్గ్రౌండ్ కోడ్ ఎలా రాస్తే ఆ హార్డ్వేర్ అలా బిహేవ్ చేస్తుంది అనేది మన మొత్తం మన సిస్టంలో మన కంప్యూటర్ హార్డ్వేర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఇట్లా చేస్తే ఇట్లా అంటే మనకి ఏ విధంగా ఆ హార్డ్వేర్ పనిచేయాలి అనేది. సో బేసికల్గా ఎనీ కంప్యూటర్ హార్డ్వేర్ డివైస్ విల్ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్. ఏ హార్డ్వేర్ డివైస్కైనా సరే ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఈ కంప్యూటర్ ఒక కంప్యూటర్ సిస్టమ్ ఉంది అంటే అది ఒక సిస్టమ్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఏదైనా సిస్టమ్, మన ఏ సిస్టమ్ అయినా సరే దానికి ఎనీ సిస్టమ్ విల్ హ్యావ్ అ హార్డ్వేర్ విత్ అ సాఫ్ట్వేర్. ఈ రెంట్లో సపోజ్ ఒక హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయిందనుకోండి, సో ఒక హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయితే దాన్ని రీప్లేస్మెంట్ చేస్తే కానీ అది పనిచేయదు. సో ఇఫ్ ఏదైనా హార్డ్వేర్ డివైస్ పనిచేయట్లేదు అంటే మెయిన్ రీజన్ ఏముందంటే దాంట్లో సాఫ్ట్వేర్ సరిగ్గా లేకపోతేనే, అందులో వేయాల్సిన ఏదైతే సాఫ్ట్వేర్ సరిగ్గా వేయకపోతే దెన్ ఆ హార్డ్వేర్ అనేది దానికి తగ్గట్టుగా పనిచేయదు. సో ఈ హార్డ్వేర్ డివైజెస్కి ఏమి ఉంటుందంటే డివైస్ డ్రైవర్స్ అంటాం. ఇప్పుడు ఎట్లయితే ఒక బస్కి డ్రైవర్ ఎలా అయితే డ్రైవ్ చేస్తే పర్ఫెక్ట్గా వెళ్తాడో ఆ సాఫ్ట్వేర్ కూడా ఆ డివైస్ని పర్ఫెక్ట్గా రన్ చేస్తేనే ఆ డివైస్ కరెక్ట్గా రన్ చేసి దాని మ్యాక్సిమం అవుట్పుట్ అనేది యూజర్స్కి ఇస్తుంది. ఒక కంప్యూటర్ హార్డ్వేర్ ఉందనుకోండి, సో ద కంప్యూటర్ హార్డ్వేర్ మీద ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీద సాఫ్ట్వేర్ ఉంటుంది అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ మీద ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఎండ్ యూజర్ యూజ్ చేసుకుంటారు. ఎండ్ యూజర్ అంటే హూ డజంట్ నో అబౌట్ ద సిస్టమ్. సో ఎండ్ యూజర్ అంటే అతనికి సిస్టమ్ గురించి ఏమీ తెలియదు. సో ఈ కంప్యూటర్ హార్డ్వేర్ ఇందులో ఈ టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్, దట్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ ద సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. అంటే ఇప్పుడు ఎనీ సాఫ్ట్వేర్ లైక్ .NET, ఎనీ పైథాన్, అన్నీ సిస్టమ్ సాఫ్ట్వేర్ కిందకి వస్తాయి. సో ఇవి ఏదైతే కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ సిస్టమ్, ఇప్పుడు ఏ కంప్యూటర్ గురించి తెలుసుకున్నా సరే ఇవి రెండు కాంపోనెంట్స్ మీరు చాలా బాగా ఇవి ఫుల్ క్లారిటీతో మీరు అర్థం చేసుకోవాలి. అదర్వైజ్
నెక్స్ట్ మీకు ఇన్ని ఏం చెప్పినా సరే ఏమి అర్థం కాదు. ఇట్స్ బెటర్ టు లెర్న్ అబౌట్ దిస్, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కంప్యూటర్ హార్డ్వేర్. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కంప్యూటర్ హార్డ్వేర్ అంటే హార్డ్వేర్ కాంపోనెంట్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ దట్ హ్యావ్ ఫైవ్ పార్ట్స్. అంటే ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి. అంటే ఏదైనా మనకి కంప్యూటర్కి ఇచ్చే ఇన్పుట్ ఎలా ఇస్తాము అంటే ఇన్పుట్ డివైజెస్, అంటే అది కీబోర్డ్ ద్వారా మనం ఇన్పుట్ ఇస్తాము, మౌస్ ద్వారా ఇస్తాము, ఆర్ ఎనీ డివైజెస్ ద్వారా మనం ఇన్పుట్ ఇస్తాము, అది ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే సిపియు, అంటే మనకి క్యాలిక్యులేషన్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మొత్తం చేసేది సిపియు అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రైమరీ స్టోరేజ్. ప్రైమరీ స్టోరేజ్ అంటే ర్యామ్, దీన్ని ర్యామ్ అంటాము. ఏదైతే ప్రోగ్రామ్ రన్ అవుతుందో ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యేది ప్రైమరీ స్టోరేజ్ నుంచి అవుతుంది. మనం ఏ ప్రోగ్రామ్ రన్ చేసినా సరే అది ప్రైమరీ స్టోరేజ్లోనే స్టోర్ అయ్యి విత్ ద హెల్ప్ ఆఫ్ సిపియు ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ స్క్రీన్ మీద చూపిస్తుంది. అదర్వైజ్ ఆ డేటాని స్టోర్ చేస్తుంది. అండ్ ఈ ఏదైతే అవుట్పుట్ డివైజెస్ ఉన్నాయో అది ఇట్ మైట్ బి ఏ స్క్రీన్, మనం చూసే స్క్రీన్ దాన్ని ఏమంటామంటే అవుట్పుట్ స్క్రీన్ డివైజ్ అంటాము. ఇది అవుట్పుట్ డివైజ్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్ ఉన్నాయన్నమాట. అండ్ ప్రింటర్స్, మానిటర్స్ ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్ కిందకి వస్తాయి. ఇక్కడ ఏదైతే ఇవి అవుట్పుట్ డివైజెస్ అన్నమాట, ప్రింటర్స్, మానిటర్స్. అండ్ ఆక్సిలరీ స్టోరేజ్ డివైజెస్ అంటే నేను మెమొరీని ఎక్కడైనా స్టోర్ చేయాలనుకుంటే దాన్ని ఏమంటామంటే ఆక్సిలరీ స్టోరేజ్ డివైజెస్ అంటాము. ఇప్పుడు ఇవి టేప్స్ కానీ హార్డ్ డిస్క్లు కానీ అన్నీ ఆక్సిలరీ స్టోరేజ్ డివైస్ కిందకి వస్తాయి. ఈ మొత్తం ఈ సిస్టమ్ మొత్తం ఈ కనెక్టివిటీలో అంటే అన్ని ఒక ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ ఏదైతే ఇన్పుట్ డివైజెస్ లైక్ కీబోర్డ్, మౌస్, సో ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్ కిందకి వస్తాయి. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అది మనం ప్రింట్ కూడా చేసుకోవచ్చు ఇన్ అవుట్పుట్ డివైజెస్ ద్వారా. సపోజ్ నేను ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దెన్ యూ కెన్ యూజ్ అ డిస్క్ ఆర్ టేప్. ఏదర్ ఇట్ మైట్ బి మీరు ఆక్సిలరీ స్టోరేజ్ డివైజెస్లో యూఎస్బి కూడా వస్తుంది. యూఎస్బి డివైజెస్, ఇప్పుడు యూఎస్బి సపోజ్ పెన్ డ్రైవ్ అనుకోండి, ఆ పెన్ డ్రైవ్ కూడా దాని కిందకే వస్తుంది. సో ఇట్లా మనకి ఏదైతే ఈ హార్డ్వేర్ డివైజెస్ ఉన్నాయో మన కంప్యూటర్ హార్డ్వేర్లో ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఏది రన్ చేయాలన్నా సరే, ఇప్పుడు సపోజ్ మానిటర్ రన్ చేయాలనుకోండి దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ప్రింటర్ రన్ చేయాలనుకోండి దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అట్లా సిపియు రన్ చేయాలని అది దానికి కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, కీబోర్డ్ కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇట్లా అన్ని డివైస్ రన్ చేయాలన్నా సరే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని ఏమంటాం అంటే డివైస్ డ్రైవర్ అంటాము. సో డివైస్ డ్రైవర్ అంటే ఏదైతే మనకి డివైస్ రన్ చేయడానికి యూజ్ చేస్తాం. హూఇస్ ద డ్రైవర్ ఆఫ్ ఎ బస్, ఒక బస్ని డ్రైవర్ ఎట్లా సేఫ్గా మనకి సోర్స్ నుంచి డెస్టినేషన్కి తీసుకొస్తాడో అట్లానే ఈ డివైజెస్ ప్రాపర్గా రన్ చేయడానికి. సపోజ్ మాల్ ఫంక్షనింగ్, ఇప్పుడు నేను ఒక కీబోర్డ్లో ఒక కీ నొక్కాను అనుకోండి, సపోజ్ ఒక కీ నొక్కాను, ఒక కీ రావాల్సింది ఇంకొక కీ డిస్ప్లే చేసింది, దట్ ఈస్ అ మాల్ ఫంక్షనింగ్. అలాంటి మాల్ ఫంక్షనింగ్ లేకుండా ప్రాపర్గా రన్ చేస్తే దాన్ని డివైస్ డ్రైవర్స్ అంటాము. ఈ డివైస్ డ్రైవర్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే మీరు యూస్ చేస్తారో. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ చేసుకొని ఈ డివైస్ డ్రైవర్స్ రాస్తారు. సపోజ్ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకున్నారనుకోండి, దెన్ యూ కెన్ టేక్ వన్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇప్పుడు మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే దాంట్లో ఒక టైప్ ఆఫ్ ఆపరేటింగ్ అంటే దాంట్లో ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ డివైస్ డ్రైవర్స్ అనేవి ఆటోమేటిక్గా బిల్డ్ చేస్తారు. అండ్ ఈ డివైస్ డ్రైవర్స్ మొత్తం సి లాంగ్వేజ్లోనే బిల్డ్ చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సి లాంగ్వేజ్, ఇట్స్ అ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ హై లెవెల్ లాంగ్వేజ్. సో అవి రెండు కంబైన్డ్గా ఉన్నాయి కాబట్టి దాన్ని సి లాంగ్వేజ్ని మనం మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాము. సో నెక్స్ట్ వెల్కమ్ టు ద సాఫ్ట్వేర్ పార్ట్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే ఎ సాఫ్ట్వేర్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు టూ బ్రాడ్ కేటగిరీస్.
బ్రాడ్ కేటగిరీస్ ఏంటంటే ఫస్ట్ సిస్టమ్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటంటే మన కంప్యూటర్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తుంది, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సిస్టమ్ సపోర్ట్ అండ్ సిస్టమ్ డెవలప్మెంట్. ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన డెవలప్మెంట్ ఉంటుందో దాన్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాము. అండ్ ఏదైతే మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటాయో దాన్ని మనం జనరల్ పర్పస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ స్పెసిఫిక్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఏదైతే మనకి డిఫరెంట్, సపోజ్ వెబ్ సర్వర్ అనుకోండి, వెబ్ డిజైనింగ్, దట్ ఈస్ ఒక అప్లికేషన్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, దట్ ఈస్ అవన్ అప్లికేషన్. అండ్ నోట్ ప్యాడ్, దట్ ఈస్ అ అప్లికేషన్. అట్లా ఒక్కొక్క అప్లికేషన్ సంబంధించిన స్పెసిఫిక్గా ఉంటే దాని అప్లికేషన్ స్పెసిఫిక్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. వాట్ ఈస్ అ సిస్టమ్ సాఫ్ట్వేర్? సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే విచ్ కన్సిస్ ద హార్డ్వేర్ రిసోర్సెస్ ఆఫ్ ఎ కంప్యూటర్ అండ్ పెర్ఫార్మ్స్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టాస్క్. దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టూ 3 క్లాసెస్, అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, సిస్టమ్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ టైప్ ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇస్ అ విచ్ ఈస్ బ్రోకెన్ ఇన్ టూ 2 క్లాసెస్ అగైన్, జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ జనరల్ పర్పస్ అంటే మనకి సాఫ్ట్వేర్ డెవలపర్, లైక్ విచ్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ మోర్ దాన్ వన్ అప్లికేషన్. అంటే నేను ఒక జనరల్ పర్పస్గా ఒక అప్లికేషన్ మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ తీసుకున్నాను అంటే దట్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్. అండ్ అప్లికేషన్ స్పెసిఫిక్ అంటే ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్, ఒక పర్పస్ గురించి మాత్రమే నేను యూజ్ చేయగలుగుతాను. I hope you have understand what is a computer and what are the different types of software and hardware you have. As soon I complete this next session lo I'll explain you about what are the different types of what is a compiler and how we can use a compiler for execution of the programs. Thank you all of you. Thanks for watching this video till the end. Please share this information to all of your friends and please like this video if you really like this video, and please subscribe my channel if you are watching for the first time. Thank you all of you.